కరోనా కన్నా భయంకరమైన వ్యాధి, కరోనా కన్నా భయంకరమైన వ్యాధి ఎయిడ్స్ అయినా క్యాన్సర్ అయినా అన్ని జబ్బులు కూడా ఈ జబ్బు కన్నా వెనకనే. ఏంటా జబ్బు? ఎంతంత భయంకరమైన వ్యాధి, అనేక మంది జీవితాలు నాశనం చేస్తున్న వ్యాధి ఏంటో తెలుసా? పెద్ద సిండ్రోమ్, ఐకేఈ అనే సిండ్రోమ్. ఐకేఈ అంటేంటి? ఐ నో ఎవ్రీథింగ్ అనే సిండ్రోమ్, నాకంతా తెలుసు అనే అతి పెద్ద జబ్బు. కరోనా కన్నా ఎయిడ్స్ కన్నా క్యాన్సర్ కన్నా పెద్ద జబ్బు జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసేస్తుంది. ఎస్, నాకంతా తెలుసు అన్న భావం. ఎవరైతే నాకంతా తెలుసు అంటాడో అతను కాదు జ్ఞానవంతుడు. అంటే నాకు ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అంటాడే అతని నిజమైన జ్ఞానవంతుడు. ఎప్పుడు కూడా మనవుడు అనేవాడు పుట్టిన కాడి నుంచి చనిపోయేంతవరకు నేర్చుకుంటూ ఉండాలి. తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. ఏ వ్యక్తి అయితే జ్ఞానం యొక్క వాల్యూ, నాలెడ్జ్ యొక్క వాల్యూ తెలుస్తుందో ఆ వ్యక్తి దాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్తాడు. ప్రవర్తన అనేది ఎలాంటిది? ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర నిజమైన జ్ఞానం అనేది ఉంటే అతను దాంబికాలేకపోడు కదా, ఎగిరెగిరి పడాడు కదా. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిణిగి ఉన్నట్టుగా అంతా తెలిసినవాడు ప్రశాంతంగా ఉంటాడు. ఎక్కడ ఏది మాట్లాడో అలాగే మాట్లాడతాడు. ఏమీ లేని ఇస్తరాక ఏ విధంగా ఎగిరెగిరి పడుతుందో జ్ఞానం, సరైన జ్ఞానం లేనివాడు ఏమీ తెలియకపోయినా అంతా తెలుసు అన్నట్టుగా దాంబికాలకు వెళ్తుంటాడు, ఎగిరెగిరి పడుతుంటాడు. యాక్చువల్గా లైఫ్లో ముందుకెళ్ళాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక థంబ్ రూల్ ఏంటి? నేర్చుకుంటూ ఉండడం, ఎప్పుడూ ఒక స్టూడెంట్ లాగా ఉండడం. లెర్నింగ్ అనేది ఎర్నింగ్, లెర్నింగ్ అనేది గ్రోయింగ్ అన్నమాట. ఎప్పుడు కూడా నేర్చుకునే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఒకసారి ఒక వ్యక్తి తన 14 సంవత్సరాల బాబుని తీసుకుని ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాడు. తన కొడుకు ట్రైన్లో కిటికీ పక్కన కూర్చొని ఉంటాడు, అతనికి ఎదురుగా ఈ నాన్న కూర్చొని ఉంటాడు, మరి ఆ పక్కన వేరే వ్యక్తులు కూర్చొని ఉంటారు. సాయంత్రం సమయము, ఆ సమయంలో కొంతమంది ఫోన్లలో బిజీగా ఉన్నారు, కొంతమంది ఫోన్కి హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినేవాళ్ళు వింటూ ఉన్నారు, పుస్తకం చదివాలి చదువుతున్నారు, అలా కూర్చొని ఆలోచించేవాళ్ళు ఆలోచిస్తున్నారు, మాట్లాడుకునేవారు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. అందరూ ఉన్నటువంటి వాతావరణం నుంచి ఆ బాబు సడన్గా ఒకేసారి, నానా చూసావా, ఆ చెట్లు చూసావా ఎలా ఉన్నాయో, ఆ చెట్లు చూడు ఎంత పెద్దగా ఉందో, ఆ చెట్టు చూడు, ఈ చెట్టు ఆకులు చూడు అని చెప్పేసి కేరింతలు పెడుతుంటాడు. ఎప్పుడైతే ఈ బాబు కేరింతలు పెట్టడం మొదలు పెడతాడో చుట్టూ ఉన్నటువంటి వారు ఒకసారి డిస్టర్బ్ అవుతారు, ఏంటి ఇలా అరుస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. అని ఆలోచనలోనే ఈ బాబు అంటాడు, నానా చూసావా చూసావా, ఆ కొండ చూడు ఎంత పెద్దగా ఉందో, అబ్బా ఆ రంగు చూడు ఎంత రంగురంగుల చెట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూడు బాబా, ఆ పూల చెట్టు చూడు ఎలా ఉందో అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇంకా పబ్లిక్ అందరూ కూడా పుస్తకం చదివారు, పుస్తకం పక్కన పెట్టేశారు, ఫోన్ చూసారు డిస్టర్బ్. ఎందుకంటే ఇతను కేరింతలు చూసి అందరూ మాట్లాడుకునే వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడేసి ఇటువైపు చుట్టం మొదలు పెట్టారు. ఇంకా ఇతను చూసేసి అంటాడు, నానా చూసావా చెట్లు కొండలు వెనక్కి పరిగెడుతున్నాయి, మనం ముందుకెళ్తున్నాయి వెనక్కి పరిగెడుతున్నాయి అని చెప్పేసి చెబుతుంటాడు. మళ్ళీ అంటాడు, ఆ సూర్యుడిని చూసావా మనతో పాటే ముందుకు వస్తున్నాడు అని ఆ సంతోషం తట్టుకోలేక అరుస్తుంటాడు 14 సంవత్సరాల బాబు. ఆ చిన్న బాబు అయితే ఓకే అని చెప్పేసి వదిలేస్తారేమో, 14 సంవత్సరాల నుండి బాబు ఆ విధంగా అరుస్తుంటే అందరికీ ఒక ఇరిటేషన్ వస్తుంది, అసహనం వచ్చేస్తుంది, ఏంటి అలా అరుస్తుంటాడు, ఈయన అరుస్తుంటే వాళ్ళు నాన్న అసలు ఏం పట్టించుకోడు, ఏం చేయడేంటి. ఇది మాట్లాడుకున్న సమయంలో నెమ్మదిగా వర్షం మొదలవుతుంది. వర్షపు చినుకులు మొదలవగానే ఇంక ఈ బాబు యొక్క గొడవ మొదలై ఇంకా ఎక్కువైపోతుంది. అన్న ఆ వర్షాన్ని చూసి ఆ చినుకులను చూసి ఇంకా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, అరుస్తుంటాడు. అంతలో చినుకులు లోపలికి తన చేయి మీద కూడా ఒక రెండు చినుకులు పడితే ఆ చినుకులు చూసి అరుస్తుంటాడు, చూసావు డాడీ ఈ నీళ్లు చూడు ఎలా పడుతున్నాయో, ఈ నీళ్ళు ఎలా, ఈ వర్షపు నీళ్లు చూడు ఎంత మెరుస్తున్నా చూడు డాడీ అని చెప్పేసి. ఎవరు ఏమనుకుంటున్నారేం పట్టించుకోవట్లేదు, ఎవరి గురించి ఆలోచన లేదు, అరుస్తూ అరుస్తున్నాడు. అంతలో చూస్తున్న వాళ్ళలో ఒక వ్యక్తి బాగా కోపం చేసుకుని వాళ్ళ నాన్న అంటాడు, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, ఏంటి అంత గొడవ చేసుకుంటూ నువ్వు చెప్పవేంటి, అతన్ని సైలెంట్గా ఉండవని చెప్పవేంటి, పిచ్చోడు ఏంటి హాస్పిటల్లో చూపోయావా, ఏంటి గొడవ, అందరూ డిస్టర్బ్ అవుతున్నా నీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి గట్టిగా గద్దాయిస్తాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసహనంగానే ఫీల్ అవుతున్నారు, కానీ అందరూ చెప్పలేకపోతారు. ఒక వ్యక్తి మాత్రం ధైర్యం చేసి చెప్తాడు, అతను అనగానే ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అలాగే మాట్లాడతారు. అప్పుడు ఆ మాట వింటుంటే ఈ సిచ్యువేషన్లో నాన్న యొక్క కళ్ళ నుంచి నీళ్లు కారిపోతుంటాయి. అప్పుడు మాట్లాడటం మొదలు పెడతాడు, ఏం చెప్పమంటారండి, ఇప్పుడు మేము హాస్పిటల్ నుంచే వస్తున్నాము, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వెళ్తున్నాం, బాబుని ఇంటికి తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా వీడు పుట్టుక నుంచి కళ్ళు లేనటువంటి బాబు, వీళ్ళమ్మ 4-5 రోజుల ముందే చనిపోయింది, చనిపోయిన ఆ కళ్ళని కొడుక్కి డొనేట్ చేసి చనిపోవడం జరిగింది. మొదటిసారిగా వాడు చెట్లను చూస్తున్నాడు, కొండలను చూస్తున్నాడు, బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఈ సూర్యుని వర్షాన్ని చూస్తున్నాడు, వాడికి ఇదేదీ తెలియదు. ఇప్పుడే వాడు పుట్టినటువంటి బాబుతో సమానం, వాడిని ఎలా ఆపమంటారు, వాడి సంతోషాన్ని ఏం ఆపమంటారండి, నేనైతే ఆపలేకపోతున్నాను, మరి ఏం చేయమంటారని చెప్పేసి తన బాధ వ్యక్తం చేసుకుంటాడు. ఇతను చెప్పినటువంటి మాట వినేసరికి అప్పటివరకు ప్రజలందరిలో ఉన్న అసహనము పోతుంది, ఒక జాలి గుణం వచ్చేస్తుంది, ఒక కరుణ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే అవునా,
కళ్ళు లేవా, ఇప్పుడే ఆపరేషన్ అయిందా, వీళ్ళమ్మ చనిపోయిందా, ఇప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నాడా అన్న ఆలోచనలో ఇప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. బాబుని చూసి బాబు సంతోషాన్ని పంచుకోవడం మొదలు పెడతారు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఏమర్థమైంది? ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ తెలియదో, ఎప్పుడైతే వాస్తవం తెలియదో, అప్పటికి ముందు ఏమనుకున్నారు? మూర్ఖుల్లా ఉన్నాడు, గొడవ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న కూడా తెలియలేదు, వాళ్ళ నాన్న కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నెగిటివ్ భావన ఉంది కదా. తప్పు చేస్తున్నారు, జడ్జిమెంట్, ఒక నిర్ణయానికి వచ్చేసారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీరికి బుద్ధి లేదు, వీళ్ళకి సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ఒక అవగాహన వచ్చిందో, అరే ఇప్పుడే కళ్ళు తెరవబడ్డాయి, ఇప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నాడు, ప్రకృతి చూస్తున్నాడు, వాళ్ళమ్మ కొన్ని రోజుల ముందే చనిపోయింది, ఎప్పుడైతే ఈ విషయాలు తెలిసాయో ఏమైపోయింది? ఆలోచన మారిపోయింది, మాట్లాడే విధానం మారిపోయింది, అయ్యో పాపం అనే సింపతి వచ్చేసింది, ఎంపతి వచ్చేసింది, అవునా, మాట్లాడే ధోరణ మారిపోయింది. ఇదే కదా మన లైఫ్లో కూడా జరుగుతుంది. చాలా సందర్భాలలో కూడా అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం చేసుకోకుండా ముందుగానే మనం ఏదో నిర్ణయం చేసుకుని, మనం ఏదో డిసిషన్ తీసేసుకుని, ఒక వ్యక్తిని ఒక మాట అనేయడము, మనం డిసిషన్ తీసేసుకోవడం, ఇదే చేస్తున్నాం కదా. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి సిచ్యువేషన్కి కూడా కనీసం మూడు కోణాలు ఉంటాయి. ప్రతి సిచ్యువేషన్కి, ఎక్కడైనా ఒక సంఘటన జరిగింది, ఎక్కడైనా ఒక విషయం జరిగింది, దానికి మూడు కోణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు చూస్తున్న కోణం, మీకు అర్థమైన కోణం, మీరు అనుకుంటున్న కోణం మొదటి కోణం. అయితే మీకు ఎదురుగా ఉన్న వ్యక్తి చూస్తున్న కోణం మరొక కోణం, అతనికి అర్థమైంది మరొక కోణం. మీరిద్దరు ఘర్షణ పడుతున్నారు, మీరు చూస్తున్న కోణం మీరు చూస్తున్నారు, అతను చూస్తున్న కోణం అతను చూస్తున్నాడు, ఎవరి కోణం నిజమైనది? మీరు చూస్తున్న కోణం మీకు అర్థమైంది నిజమైనదా, అతను చూస్తున్న కోణం అతనికి అర్థమైంది నిజమైనదా? అంటే మీరు చూస్తున్న కోణం పూర్తిగా నిజమైనది కాదు, అతను చూస్తుంది కూడా పూర్తిగా నిజమైనది కాదు, ఈ రెండు కూడా వాస్తవం అనేది ఒకటి ఉంటుంది, వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. అందుకే మెంటాలిటీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రియాలిటీ. మీరు అనుకునేది ఎప్పుడు కూడా 100% రియాలిటీకి సమానమైనది కాదు. కాబట్టి మీరు అనుకున్న విషయాలని ఆధారంగా నిర్ణయాలు తీసుకొని డిసిషన్ తీసుకోబాకండి. రిలేషన్స్లో అతి ఎక్కువ సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఒకటి అనుకొని నిర్ణయాలు తీసేసుకోవడం వల్ల రిలేషన్స్ బ్రేకప్ అయిపోతున్నాయి. మనం అనుకున్నదే నిజం అనుకుంటాం. ఈరోజు వ్యాపారాల్లో నష్టపోయేవారు, వ్యాపారస్తుల్లో ఉన్న పార్ట్నర్స్ విడిపోయేవారు, కుటుంబాల్లో నుండి అన్నదమ్ముల మధ్య తేడా వచ్చేది, పేరెంట్స్కి పిల్లలకి ఎక్కడ తేడా వస్తుంది? మెంటాలిటీ, వాడి యొక్క ఆలోచన విధానం, నేను అనుకుందే కరెక్ట్, నేను విన్నదే కరెక్ట్, నేను చూసిందే కరెక్ట్, నాకు అర్థమైందే కరెక్ట్ అన్న భావన. ఎదుటి వ్యక్తి కూడా అలాగే అనుకుంటున్నాడు. ఒకవేళ నేను అనుకున్నది 100% కరెక్ట్ కాదు, కొంచెం కరెక్ట్ అయి ఉండొచ్చు, నేను అనుకోనిది కూడా నాకు తెలియనిది కూడా ఎదుటి వ్యక్తి అనుకుంటుంది ఇంకొకటి ఉండొచ్చు, అంటే ఎదుటి వ్యక్తి అనుకునే దాంట్లో కూడా కొంచెం నిజం ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు అన్న ఆలోచన ఉంటే ఏం చేస్తాను? ఎదుటి వ్యక్తి చెప్పేది వినే ప్రయత్నం చేస్తాను, నేను చెప్పేది అతను వినే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కూర్చొని మాట్లాడుకుంటామో కమ్యూనికేషన్లో అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటాం, బ్రేకప్, రిలేషన్ బ్రేకప్ అవ్వడం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఇది నాకంతా తెలుసు, నేను అనుకునేదే సరి అన్నది అనేది అతి పెద్ద జబ్బు. లైఫ్లో ఫెయిల్యూర్, బిజినెస్లో ఫెయిల్యూర్ అయినా, రిలేషన్స్లో ఫెయిల్యూర్ అయినా, ఈ జబ్బుతోని ఐ నో ఎవ్రీథింగ్ అనే సిండ్రోమ్ ద్వారా లైఫ్లో చాలా నష్టపోతున్నాం. కాబట్టి అసలు లైఫ్లో ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఎలా పనులు చేయాలి, ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఇది మనకు చాలా అవసరం. ఎందుకంటే మన భవిష్యత్తుని, మన వ్యాపారాన్ని, మన రిలేషన్స్ని, మన సమాజాన్ని డిసైడ్ చేస్తుంది మన ఆలోచన విధానం, మనం చేసే పనులే. అందుకే ప్రజలందరి యొక్క ఆలోచన విధానం మారాలని, ప్రజలందరి యొక్క అలవాట్లు సరైన అలవాట్లు, పాజిటివ్ అలవాట్లు ఉండాలని చెప్పేసి, ప్రజల్లో, సమాజంలో, కుటుంబంలో సంతోషం వచ్చి సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పేసి మీ అందరి కోసం ఒక అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. అదేంటో తెలుసా? బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే అద్భుతమైన విషయం. అంటే పెళ్లి కన్నా ముందు చాలామంది ప్రేమించానని చెప్పేసి, ప్రేమ విఫలం అయిపోయిందని చెప్పేసి, బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. చాలా పెద్ద సమస్య. అసలు దీన్ని ఎలా డీల్ చేయాలి? ఈ బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్ ఏంటి, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి? పెళ్లి అయిపోయిన తర్వాత అనేక మంది విడిపోతున్నారు, విడాకులు అప్లై చేసుకున్నారు, సమస్యలు వస్తున్నాయి, ఇద్దరు వ్యక్తుల మీద, రెండు కుటుంబాల మీద సమస్యలు, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఎందుకు సమస్యలు వస్తున్నాయి? నిజంగా మీ లైఫ్లో సంతోషాన్ని మీరు కోరుకుంటున్నారా? మీ ఫ్యామిలీ లైఫ్లో సంతోషాన్ని కోరుకుంటున్నారా? మీ భార్య మిమ్మల్ని ప్రేమించాలి, మీతో మంచిగా ఉండాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరు ప్రేమించాలి అని మీరు అనుకుంటున్నారా? మీరిద్దరు అన్యోన్యంగా జీవితం గడపాలన్న ఆలోచనలో మీరు ఉన్నారా? మీకోసమే డిజైన్ చేయబడ్డ వర్క్షాప్ బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. మరి మీకోసం ఉన్న ఆ వర్క్షాప్లో మీరు లేకపోతే బాగుంటుందా? ఏమాత్రం బాగోదు. కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, రండి, బిఆర్షఫీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, బుక్ యువర్ సీట్ ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. ఈ బ్రేకప్ అనే వర్క్షాప్ మీకోసం అందుబాటులో ఉండడం కోసం 2,500 రూపాయలు కాకుండా, కేవలం 1,500 కూడా కాకుండా, కేవలం 499 రూపాయల కోసం మీకు అందుబాటులో ఉండే విధంగా వర్క్షాప్ ప్లాన్ చేసాం. నా ఉద్దేశం మీ లైఫ్లో, మీ కుటుంబంలో
హ్యాపీనెస్ రావాలని చెప్పేసి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను మీ అందరి కోసం ఎదురు చూస్తుంటాను. కలుద్దాం మనం వర్క్షాప్ లో, ఆన్లైన్ లో జరగబోతున్న ఈ వర్క్షాప్. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తేదీన హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అనే అద్భుతమైన వర్క్షాప్ ఉంది. దానికోసం మీరు పే చేయాల్సింది 5,000 రూపీస్, కానీ కాదు కేవలం 2,500 రూపీస్ మాత్రమే. డోంట్ మిస్ ఎనీ వర్క్షాప్. ఐ వెల్కమ్ యు ఆల్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.